ఇంతకుముందు అమ్మ గురించి ఒక అద్భుతమైనటువంటి పాట విన్నాం కదా అమ్మ అంటే ఒక కవి ఏమంటాడో తెలుసా మనం కలలో కన్నీళ్లతో కనిపిస్తేనే నిద్రలో లేచి ఓదార్చే జాలిగుండది అమ్మది అని చెప్పేసి అంటూ ఉంటాం ఎంత గొప్ప మాట హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ మావే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావా అనే కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం హైదరాబాద్ వాతావరణం అంతా కూడా చాలా కూల్గా ఉంది చాలామంది ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఎప్పుడు ఏమి ప్రెస్ మీట్ వచ్చేస్తుందా ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ నోటిఫికేషన్ లాక్డౌన్ తీసేస్తున్నారటగా లాక్డౌన్ ఉదయం ఆరు గంటల నుండి ఈవినింగ్ సిక్స్ వరకే ఉంటుందటగా అని చెప్పేసి కొందరు అని చెప్పేసి ఏదో అంటున్నారు ఏది ఏమైనా కూడా మామ ఈరోజు ఒక మంచి స్పెషల్ గుడ్ న్యూస్ ఒకటి తీసుకురావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మొన్నటి వరకు ఇదే నెలలో అంటే ఒక టూ టూ త్రీ మంత్స్ బ్యాక్ చూసుకుంటే ఆల్మోస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి కానీ కెన్ యూ బిలీవ్ నిన్న టోటల్గా భారతదేశం మొత్తంలో ఇండియా మొత్తంలో కేవలం లక్ష ఎనిమిది వేల కేసులే అయిపోయాయి అన్నమాట బట్ దట్స్ రియలీ ఎ వండర్ఫుల్ సైన్ ఎందుకంటే కరోనా భారీగా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు అండ్ అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా తగ్గుముఖం పడుతుంది అన్ని రాష్ట్రాలు కూడా అన్లాక్ దిశగా పయనిస్తున్నాయి అందరూ కూడా అన్లాక్ చేసేయాలి ఇంకా లాక్డౌన్ అవసరం లేదు అని చెప్పేసి అందరు కూడా భావిస్తున్నటువంటి ఒక శుభతరుణం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేసెస్ ఎక్కువ ఉన్నాయి కొన్ని కొన్ని తక్కువ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సో ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏది ఏమైనా కూడా కరోనా ఇంకా కాస్త కొద్ది రోజులు మనం పట్టేసి అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు గవర్నమెంట్ కూడా హైటెక్ సిటీ అటువంటి ప్రాంతంలో ఒకే రోజు ఒక యాభై వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు అలాగే కొన్ని కొన్ని చోట్ల ఫ్రీ వ్యాక్సినేషన్ జరుగుతుంది అండ్ ఇంత ముందు ఈరోజు మధ్యాహ్నం మోడీ గారు కూడా చెప్పడం జరిగిందనమాట ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా అందిస్తామని చెప్పేసి చెబుతున్నారు ఈ సందర్భంలో మంచి శుభతరుణం అందరు కూడా కాస్త ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అలాగే ఇక అందరూ కూడా ఈ ఒక్క రెండు నెలలు మనం కాపాడుకుంటే చాలు ఆ తర్వాత కరోనా అనేది పోతుంది థర్డ్ వేవ్ కూడా ఎట్టి పరిస్థితిలో రాదు దీని అంతటికీ కారణం మాస్క్ పెట్టుకోవడం సోషల్ డిస్టెన్స్ ధరించడం పాటించడం అలాగే ఇక శానిటైజర్స్ అవన్నీ కూడా ఉండనే ఉంటాయి శానిటైజర్స్ ఏందో కానీ చేతులు అన్నీ వస్తున్నా రేఖలన్నీ పోతున్నాయి అలాగే నిన్న నైటు ఎందుకో చాలా రోజుల తర్వాత కాస్త చెవి ఎందుకో నొప్పిగా అనిపించేసింది చూస్తే అప్ప మామూలు నొప్పి కాదు ఈ నొప్పి ఎందుకు వచ్చింది సడన్గా అని చెప్పేసి చూస్తే మాస్క్ పెట్టుకున్నాం నాకు అప్పుడు అనిపించేసింది జీవితంలో చెవులు వినడానికి కాదు మాస్క్ పెట్టుకోవడానికి కూడా దేవుడు మనకు చెవులు అనేది ఇవ్వలేకుంటే ఎంత ఈ రోజు మనకు చెవులు లేకుండా ఉంటే ఇన్ని గొడవలు ఇన్ని కొట్లాటలు కూడా కావు భార్య ఎన్ని మాటలు తిట్టినా భర్త కినబడదు భర్త ఎన్ని మాటలు తిట్టినా భార్య కినబడదు అత్త ఎన్ని మాటలు తిట్టినా కోడలు కినబడదు కోడలు ఎన్ని మాటలు తిట్టినా ఎవడెన్ని మాటలు తిట్టినా వాడేదో అంటున్నారు కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్లకు మాత్రం ఈజీగా అర్థమవుతుంది మీకు అవసరం తెలుసా మీరు నా దిక్కు చాలా సీ అంటే నా దిక్కు కళ్ళల్లో కళ్ళు పెట్టి నా దిక్కు చూసుకుని మీ మనసులో ఏమనుకుంటున్నారో కూడా చెప్పేస్తాను నేను దేవుడు అలా టాలెంట్ ఇచ్చేసాను నాకు అమ్మా దేవుడా ఇంత టాలెంట్ ఎందుకు ఇచ్చేవాళ్ళు మీకు ఇప్పుడు కూడా మీరు ఏమనుకుంటున్నారో తెలుసురా చేసారా ఎలా తెలిసిపోతుందో మావకి అన్నీ తెలిసిపోతాయి మీ మనసులో ఏమనుకుంటున్నారు ఏంటి ఏ విధంగా ఊహించుకుంటున్నారు చి అట్లొద్దు ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అండ్ అలాగే ఈ రోజుల్లో ఒక మంచి ఫ్రెండ్ దొరకడం అనేది చాలా కష్టం అండి నిజంగా చెప్తున్నాను ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి కోపం లేకుండా ఎటువంటి కొట్లాటలు లేకుండా ఎటువంటిది ఏం లేకుండా ఒక మంచి ఫ్రెండు ఈ దొరకడం అనేది చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా స్వార్థాల కోసం అవసరాల కోసమే ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఓకే మామా మహేష్ తోటి మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఏం లాభం ఓకే అలాగే మిగతా వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఏం లాభం ఇదే ఆలోచన తప్ప కేవలం ఒక మంచి ఫ్రెండ్షిప్ ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు నీడగా ప్రేమ వేరు ఫ్రెండ్షిప్ వేరు అలా అలా తోడుగా ఉండి కష్టాల్లో నష్టాల్లో ప్రేమలో ఆప్యాయతలో మంచి మంచి మె మెమరీస్ ఇచ్చేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు దట్టు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారండి ఈ లోకంలో ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మందే ఉంటారనమాట ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి చాలా అంటే చాలా తేడాలు ఉంటాయి అదేంటో మీరు నాకు చెప్పొచ్చు ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి తేడా అనేది సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి ఈరోజు మన తెల్లారిందో మామలు ఎందుకు సడన్గా ఇంత అబ్రప్ట్గా అండ్ అలాగే అన్నెసెసరీ టాపిక్ తీసుకున్నావు ఏంటి నువ్వు రాగానే అంటే ఎప్పుడైనా మామ రీజన్ లేకుండా మాట్లాడతాడా ఏంటి జూన్ ఎయిత్ అంటే ఏంటి బెస్ట్ ఫ్రెండ్ డే నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే ఈరోజు సో బెస్ట్ ఫ్రెండ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అలాగే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ మీ లవర్ ఒక పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు సడన్గా విపరీతమైనటువంటి గాలి వచ్చింది చిన్న నదే అది నదే ఎవరికీ ప్రాణాపాయం అటువంటిది ఏం లేదు తెల్లారంగానే ఎందుకు అనవసరంగా ఇటువంటి ఎవరికి ఏమి ప్రాణాపాయం ఏమీ లేదు కాకుంటే ఒక 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 పది పది అడుగుల లోతులో ఉంటుందన్నమాట అది ప్రాణాపాయం అయితే ఏం లేదు అలా ఒక బోటులో ముగ్గురు కలిసి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉంటే సడన్గా గాలి వచ్చేసింది మీ బెస్ట్ ఫ్రెండ్ పడిపోయారు మీ లవర్ పడిపోయింది ఇంతకు మీరు ఎవరిని రక్షిస్తారు బెస్ట్ ఫ్రెండ్ని కాపాడతారా మీ లవర్ని కాపాడతారా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే చేయండి అలాగే ఇంకా బోల్డ్ అన్ని కబర్లు ఉన్నాయి అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పరమేష్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫు నుండి కూడా పరమేష్కి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము పరమేష్ మీరు ఇటువంటి పుట్టినరోజులు చాలా అంటే చాలా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి వి విషయో వండర్ఫుల్ అండ్ బడ్జెట్ బో సో బర్త్డే విషయస్ అందించావు ఇంకా ఎవరి పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా మరి మామ వాళ్ళది పుట్టినరోజు వీళ్ళది పుట్టినరోజు సర్ప్రైజ్ కాల్ ఒకటి చేయండి అంటే కూడా చక్కగా ఈరోజు మనం సర్ప్రైజ్ కాల్స్ కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి నా బెస్ట్ ఫ్రెండ్ గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకో నాకు ఫ్రెండ్స్ కూడా అంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు బట్ కొందరే ఆ నలుగురు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఆ నలుగురే నాకు ఎక్కువగా ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా నా విషయం ఎప్పుడైనా తెలిసిందే మీకు కానీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నాకు నిజంగా తెలుసుకోవాలనుంది అందరు కూడా కాల్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్కి బెస్ట్ విషయం చెప్పేసి అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్కి ఎవరికైనా సర్ప్రైజ్ కాల్ చేయాలనుకున్నా కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మరి ఇయర్ మామజ్ అండ్ మామీజ్ అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది ఈ ప్రపంచంలో డబ్బులున్నా లేకున్నా అలాగే ఆస్తులు అంతస్తులు ఏదున్నా లేకున్నా ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ప్రవాస ఆంధ్రులకు ఉండే చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో అబ్బాయి మంచిగా చదువుకున్నవాడై ఉండాలి అందగాడై ఉండాలి ఆస్తులు బాగుండాలి అమ్మా నాన్నలు వేరే దగ్గర ఉండాలి మేము మాత్రం కలిసి ఉండాలి అండ్ అలాగే అబ్బాయి కూడా ఎటువంటి హ్యాబిట్స్ ఉండకూడదు అకేషనల్గా లైట్గా అప్పుడప్పుడు రసం తాగుతూ ఉండాలి స్మోకింగ్ అటువంటిగా ఏమి ఉండకూడదు అండ్ అలాగే చాలా ఫిట్గా ఉండాలి అండ్ అలాగే బోల్డ్ అని డబ్బులు సంపాదించేసేయాలి తీసుకొచ్చి ఎన్ని అమ్మాయికే ఇవ్వాలి అండ్ అలాగే అబ్బాయికి ఒక మంచి బంగ్లా ఉంటే చాలా బాగుంటుంది కారు ఉంటే చాలా బాగుంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది ఏ ప్రాబ్లం లేకుండా అబ్బాయి నేను తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు ఇంట్లో అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఇంకొకటి క్లాస్ ఒకటి యాడ్ చేయడం జరిగింది అబ్బాయి ఇట్టి పరిస్థితిలో టీకా తీసుకున్న ఉండాలి నేను చిన్నప్పుడు టీకా తీసుకున్నానంటే నో హెపటైటిస్ ఇంజెక్షన్ తీసుకున్నానంటే నో చిన్నప్పుడు దెబ్బలు తగితే టీటీ ఇంజక్షన్ తీసుకున్నానంటే నో కోవిషీల్డ్ తీసుకున్నానంటే కోవిషీల్డా కోవాక్సిన్ తీసుకున్నానంటే ఓకే సమ్ వాట్ ఓకే స్పుత్నిక్ తీసుకున్నాను అనుకో స్పుత్నిక్ వి తీసుకున్నానని చెప్పగానే ఆ అబ్బాయి నాకు నచ్చాడండి పర్లేదు గా ఆ ట్రెండ్ నడుస్తుంది టీకా తీసుకున్న వరుడే కావాలని చెప్పేసి వధువు ప్రకటన ఇచ్చింది తనకు కరోనా టీకా తీసుకున్న వరుడే కావాలంటూ ఓ వధువు ప్రకటన ఇచ్చేసింది ఈ వధువు తాను టీకా తీసుకున్నానని తనకు వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వరుడు కావాలంటూ ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చింది దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ట్విట్టర్కి ట్విట్టర్ ద్వారా స్పందించాడు ఈ పెళ్ళిలో బహుమతిగా బూస్టర్ షాట్నే కోరుకుంటున్నారని చెప్పేసి ఆయన అన్నారు ఇప్పటివరకు ఇది న్యూ నార్మల్ అవుతుందా అని చెప్పేసి ధరూర్ ప్రశ్నించాడనమాట ఇప్పటి నుంచి ఇది న్యూ నార్మల్ అవుతుందా అని చెప్పేసి సో సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారనమాట బట్ ఆమె మాత్రము ట్వంటీ ఫోర్ ఆమె ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నట్టుందట ఎంఎస్సి మ్యాథ్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అలాగే కోవిషీల్డ్ వ్యాక్సినేటెడ్ బూత్ డోసెస్ అలాగే డిజైర్స్ వచ్చేసి రోమన్ క్యాథలిక్ బాయ్ ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ ఫోర్ వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అలాగే పేషెంట్ వచ్చేసి చాలా హ్యూమర్గా ఉండాలి బుక్స్ బాగా చదవాలి అలాగే కోవిషీల్డ్ వ్యాక్సినేటెడ్ బోత్ డోసెస్ ఇంట్రెస్టెడ్ పార్ట్నర్ మే అప్లై అదేంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ వాట్సాప్ నంబర్ కూడా వచ్చింది ఇందులో పేటెంటే పేషెంటా పేటెంటా ఇది పిఏటీఏఈ పేషెంటా ఓకే అబ్బాయికి ఏమేమి వచ్చి ఉండాలట అంటే హ్యూమరస్ వావ్ అలాగే బుక్స్ బాగా చదువుతుండాలి వావ్ కోవిషీల్డ్ వ్యాక్సినేటెడ్ వావ్ మరి ఇవన్నీ మనకు పుష్కలంగా ఉన్నాయి కదా వాపో ఊరికే అంటున్నా లేవీ లేదు ఇక మనకు దెబ్బలే హ్యూమరైస్ అయితే పుష్కల పుష్కలంగా ఉంది బుక్స్ అయితే బోల్డ్ అని చదువుతున్నా ఇప్పటివరకు ఎన్ని బుక్స్ చదివానో నాకే తెలియదు బాగుంది హలో

మీరు రండి అక్కడ మీరు వైజాగ్ వస్తే నేను నా బ్లెస్సింగ్స్ ఉంటాయమ్మా కాదా మీరు పెళ్ళికి ఒక నాలుగైదు రోజుల ముందు రండి ఆ వైజాగ్ లో ఎక్క దగ్గర మంచి ఆ సీ

నేనేమంటున్నా ఇప్పుడు కరోలా రావట్లేదు వాళ్ళకు పాపను బాబు పుడతాడు కదమ్మా అప్పుడు వస్తాను అంటున్నా సో అయితే మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అలాగే షుగర్ ఎక్కువైతే భర్త భార్యతో ఏమంటాడు అనేది టాపిక్ ఈరోజు ముందుగా షుగర్ గురించి మాట్లాడుకుందాం నాకు షుగర్ ఎక్కువైతే భర్త భార్యతో ఏమంటాడు షుగర్ ఎక్కువైతే ఏ శగర్మా మా టీలా లేకపోతే అంట్లా అవన్నీ నేం చెప్ప అవన్నీ ఏం చెప్ప మీరే ఆలోచించుకొని షుగర్ ఎక్కువ అయితే భర్త భార్యతో ఏమంటాడా అంట్లా షుగర్ అయితే అంట్లా షెగర్ అయితే అమ్మ పదా డాక్టర్ తీసుకెళ్తాను చూపిస్తాను అంట లేదంటే అది కాదు అది కాదు అది కాదు షుగర్ ఎక్కువైతే అయితే భర్త భార్యతో ఏమంటాడు పద డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తా అని చెప్పేసి అంటాడు అంతేనా

డంకి అయిపోయింది దాన్ని ఇట్లా బెండ్ అయిపోయింది బెండ్ కాగానే ఈ ఈశ్వర్ గారు వాణి గారు పడ్డారు లోపల పడ్డారు మీరు ఇద్దరు ఇట్లా ఎవరిని రక్షిస్తారు అవన్నీ రక్షిస్తాం మామా పంపసారి వాని మా రక్షిస్తాం నామా అయ్యో ఈశ్వర్ గారు ఎన్ని కష్టాలు వచ్చినాయి మామా నేను చెప్పలేదు మామా ఇదంతా బంధాలు అనుబంధాలు రక్త సంబంధాలు బూటకం మావాస్తారు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకము ఈశ్వరా పరమేశ్వరా పవనేశ్వర బాగుంది బాగుంది ఆయన చేత వస్తుంది మా ఎలాగైనా ఇది కొన్ని వచ్చి కదా కాబట్టి తను వాణి అంటే మరి హెల్ప్ నా హెల్ప్ కావాలి కంపల్సరీ వాణిని పైకి తీస్తాను అది మామ ఓకే వాణిని పైకి తీసుకొస్తారు బానే ఉంది సంతోషం ఒకవేళ ఈశ్వర్ గారికి ఈత రాకుంటే ఏంటి ఒకవేళ రాలేదనుకో అమ్మా రాలేదనుకో కొట్టలేకపోతున్నాడు కొట్టలేకపోతున్నాడు ఈత కొట్టలేకపోతున్నాడు ఏం చేస్తా అయినా కూడా మానినే కాపాడతారు కదా సో మొత్తానికి అది అనమాట వెరీ గుడ్ చాలా మంచి ఆన్సర్ చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా గారు అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మై బెస్ట్ విషెస్ టు యువర్ మీ అమ్మాయికి మీ అల్లుడికి నా బెస్ట్ విషెస్ నా తరపున తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున చెప్పండి అమ్మా సాయి సుప్రజా అండ్ పవన్ కుమార్ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీకు చెప్పారు కదా ఇప్పుడు అవన్నీ ఉన్నా ఉండాలా అని నేను చూడలేదు మనకున్న చాలు వాళ్ళకి వెళ్ళింది ఒకే ఒకే అమ్మాయి కాబట్టి వాళ్ళు ఏమీ పెద్దగా అడగలేదు అడిగినవన్నీ అంటే మా అమ్మలుగా నార్మల్ ఫార్మాలిటీస్ అన్ని చేశాను వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ పెళ్లి బాగా జరిగింది మాకు అదే హ్యాపీ అంతే కరోనా ఉన్న టైంలో కూడా ప్రాబ్లం లేకుండా అయింది చూడండి కొంచెం తక్కువ మంది అయినా బాగా జరిగింది అది చాలా హ్యాపీ మాకు అందరికి బాగా తప్పించుకున్నారు చాలా బాగా తప్పించుకోలేదు మామా తప్పించుకోలేదు నాకన్నా తెలియదు నిజంగానే హ్యాపీగా ఉన్నాను ఈ మూడ్ అయితే మూడు రోజులు బట్టి కంటిన్యూ అవుతుంది అందుకు మీతో మాట్లాడేసి చెప్పేద్దాము ఈ విషయాలన్నీ మ్యారేజ్ అయిపోయింది హ్యాపీ మామా నేను ఓకే వండర్ఫుల్ అండి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాగారు హ్యావ్ ఎ గుడ్ డే బాబాయ్ టేక్ కేర్ హలో హలో మామా నమస్తే ఎలా ఉన్నారు రమణ మీది పూర్ కనెక్షన్ వస్తుంది రమణ అయినా పర్వాలేదు నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను చాలా పూర్ కనెక్షన్ ఏదో వస్తున్నట్టుంది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం పూర్ కనెక్షన్ వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు మాట్లాడుకోవచ్చు రమణ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరబ్బా అబ్బో నాకు చాలా మంది ఉన్నారు సార్ ఏంటంటే రాజధాని మంచి ఆట సార్ సింగర్ ఓకే వెంకటేశ్వర పల్లకి కమిటీలో ఒక నెంబర్ ఒకరోడు నాకు వాళ్ళ స్నేహితుడు వెళ్ళి ఓకే అభిమాని నేను ఇప్పుడు అన్నారయ్య అభిమాని వండర్ఫుల్ అండి చాలా చాలా సంతోషం మనకు సావిత్రి గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు హాయ్ సావిత్రి గారు గుడ్ ఈవినింగ్ అండి హలో సావిత్రి గారు సావిత్రమ్మా ఓ సావిత్రమ్మ సావిత్రి గారు ఓకే సావిత్రి గారు కాల్ కట్ అయినట్టుంది షేక్ మామా నమస్తే మామా మామా నమస్తే షేక్ ఎలా ఉన్నారు మా గుంటూరు ఎలా ఉంది మామా నా బ్రాడీపేట ఎలా ఉంది మామా కూల్ గా ఉంది మామ చాలా వరకు వాతావరణం అదుపులోకి వచ్చింది కేసెస్ కూడా చాలా వరకు తగ్గాయి బ్రాడీపేట రేట్లు ఏమైనా పెరిగినాయమ్మా అక్కడ ఇప్పుడు జనం బతికితే చాలా అనుకుంటున్నారు మా రేట్ల గురించి ఎవరు ఆలోచిస్తారు అయ్యో నా పోయినట్టే నా రెండు వందల నా రెండు వందల గజాలు పోయినట్టే అండ్ ఎప్పుడైనా అది డైమండ్ ఏరియా మామ డైమండ్ ఏరియా నో డౌట్ ఇప్పుడు ఆ బ్రాడిపేట కిరాణం షాప్ ఉంటుంది ఒకటి పెద్దది అది రవి రవి కిరణం షాప్ ఏదో ఉంటుంది మామ దాని పక్కన దాని పక్కన సుబ్బరాజు గారు ఒక ఆయన ఉంటాడు వాళ్ళ ఇంటి పక్కన అంతా ఇప్పుడు కా ఆ కాలనీ కాలనీ అంతా ఇండ్లు కట్టేసుకున్నారు అక్కడ మాత్రం ఒక రెండు వందల గజాలు ఉండే ఇక నాకెప్పుడు వచ్చి చూసుకున్నాము నా రెండు వందల అన్నా కూడా వీలు కాకుండా చాలా మంది అన్నారు మంచి రేటు ఉందండి మహేష్ గారు మాది గుంటూరేనండి మీ 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 రెండు వందల గజాలు ఎక్కడ పోదండి మేము చూస్తాము అని చెప్పేసి అంటున్నారు నాకు అదే భరోసా ఏమైతుంది మా అట్లా ఎన్నో లైన్ మామా ఫోర్త్ ఆ ఫిఫ్తా నేను కొనుక్కుని ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ అయింది అయిందో లైన్ లైన్ బ్రాడీపేట ఎన్నో లైన్ ఎనిమిది ఎనిమిదో ఇది లైన్ బాగానే ఉంటుంది ఆ ఏరియా ఆ ఏరియా బాగానే ఉంటుంది కదా అవును చాలా చాలామంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది డిజిటల్గా అద్దయరా ఓకే ఇక మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు షుగర్ ఎక్కువైతే భర్త భార్యతో ఏమంటాడు ఒక స్వీట్ తీసుకురా అదే మన గుంటూరులో ఉన్నాడు కదా కి వెళ్ళి ఒక స్వీట్ తీసుకురా పోవని చెప్పి చెప్తాడు షుగర్ ఎక్కువైతే నువ్వు భలే టైం కాల్ చేసినామా షుగర్ అనగానే కాల్ చేసినాడు మంచిగా అమ్మ దొంగ టైమింగ్ అంటే నీదే మాచుల్ యాక్చువల్గా టైమింగ్ అంటే నీదే ఇక షేక్దే ఏ అంటే నేను అనుకున్నాను షేక్ కాల్ చేసి అసలు ఏం మాట్లాడతాడబ్బా రోజుల తర్వాత అసలు ఏదో దేని గురించి మాట్లాడతాడు బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడతాడు అనుకున్నా షుగర్ అనగానే స్వీటు స్వీట్ అనగానే అమ్మ ఇది మనకు రిలేటెడ్ అని చెప్పేసి కాల్ చేసేవా నువ్వు సూపరు అదే ఆదృచ్ఛికంగా జరిగిందే గానీ కల్పించుకుంది కాదు అంతేనా కొని కొన్ని అలా జరుగుతాయి సో కాజా స్వీట్ షాప్లోకి వెళ్ళేసి ఒక మంచి స్వీట్ తీసుకుని రా షుగర్ ఎక్కువైంది అంటాడు అనమాట అంతేనా వండర్ఫుల్ మీ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ తేడా ఏంటి ఫ్రెండ్ అనేవాడు జస్ట్ వాడు అవసరాలకి అని వాడుకుంటాడు వాడికి అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటాడు బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు మనం విరోధంగా ఉండి మాట్లాడకుండా ఉన్నప్పటికీ మనం ఏ స్థితిలో ఉన్నా మనకి ఏదో విధంగా పరోక్షంగానైనా హితం చేస్తూనే ఉంటాడు స్నేహం అనే పేరులోనే హితం ఉంది కాబట్టి వాడు బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడున్నా కూడా ఎవర్ గ్రీన్ మన మేలు కోరతాడు మేలు చేస్తూనే ఉంటాడు అది జీవితం కాలం వాటి వెరీ వెల్ సెడ్ మామా వెరీ వెల్ సెడ్ చాలా బాగా చెప్పారు ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి పాఠ విన్నా చెప్తాను మామా చెప్పండి సతీష్ అని నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఓకే నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాడికి అర్థం అవుద్ది అదేంటో తెలియదు కానీ నా వాయిస్ విని వాడు చెప్పేస్తాడు నువ్వు ఏదో సంకోచంలో ఇబ్బందులో ఉన్నావని దానికి వెంటనే సలహా ఇస్తాడు ఓకే భరోసా ఇస్తాడు ఇది ఇలా చేయవచ్చు అని చెప్పి మీరు ఇప్పుడు అడిగారు కదా బెస్ట్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ కి అని అట్లా వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అలాంటి స్నేహితులు నాకు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ రోజు రేడియో సందేశం ద్వారా చెప్పగలుగుతున్నాను బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా కూడా వారిని ఖచ్చితంగా టచ్ లో ఉండండి మా విషయాలు ఏదైనా షేర్ చేసుకోండి మీ సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది ఇది నేను చెప్పదలసిన విషయం వండర్ఫుల్ బ్రదర్ మంచిగా చెప్పేసారు మా సూపర్ వెల్ మామజ్ ఇన్ మోమీజ్ విన్నారు కదా అలాగే మనం ఒక సర్ప్రైజ్ కాల్ ఒకటి వచ్చేసింది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఏంటి ప్రియమైన వినియోగదారుడా మీ సర్వీస్ సేవలు నిలిపివేయబడ్డాయి దయచేసి వెంటనే రీఛార్జ్ చేసుకోండి అయ్యో నిలిపివేయబడ్డాయట ఏమండి వాళ్ళ సర్వీస్ నిలిపివేయబడిందట కదండి ఎట్లా అయ్యండి వాళ్ళదా మనదా ఏమండి సర్వీస్ వాళ్ళదా మన ఏం అర్థం కానీ నాకు తెలిసి వాళ్ళదే ఏంటది మనది ఎందుకైతే ఇప్పుడు ఇంతమంది కాల్ చేస్తున్నారు మన సర్వీస్ ఎట్లా నిలిచిపోద్ది ఇది టూ మచ్ కదా యా సో వాట్సాప్ కాల్ ఒకటి చేద్దాం సత్య ఇతని పేరు సత్య 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 అంటే అమ్మాయ అబ్బాయ సత్యకి ఏమన్నారు సత్య అమ్మాయ అబ్బాయ చెప్పాలి కదండి ఇగో ఇదే ఈ కన్ఫ్యూజ్ అయ్యవద్దు अरे अम्म चोर अब सरप्रेज़ का सरप्राइज़ का सड़न एटे अर्थंका जीवित जीव ओके रहिए ट्रैद नो प्रॉब्लम చేయాలి కదండి ఫోను ఎట్టా అండి ఎట్టయితే ఓకే ట్రై చేసామో కలవడం లేదు ఉంటే వాళ్ళే మళ్ళీ చేస్తారు మనకు సో మొత్తానికైతే ఇక ఆ విధంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వరుడు కావాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే సడన్గా ఫేస్బుక్ పనిచేయలేదు వాట్సాప్ చేయలేదు ఏం పనిచేయలేదు నాకు టెన్షన్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అనేక సోషల్ మీడియా వార్తా సంస్థలు ప్రభుత్వ వెబ్సైట్లు సేవలకు అంతరాయం కలిగింది అమెరికాకు చెందినటువంటి ఓ క్లౌడ్ కంప్యూటింగ్ సేవా సంస్థల్లో సాంకేతిక లోపం తలెత్తడమే ఘటనకు కారణమని తెలుస్తోంది న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్ వంటి సంస్థల వెబ్సైట్లతో సహా అమెజాన్ సంస్థలకు చెందినటువంటి వెబ్సైట్లలో కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలిసిందనమాట ఓ అయితే మన ఏమైనా ఓలేదైంది అయితే ఓకే బాగానే ఉంది ఎస్ మనతో మాట్లాడడానికి ఇద్దరు అమ్మాయి లైన్లో ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది ఇక్కడ కాదట అమెరికాలో అంటే ఈరోజు నేను మా ఇంట్లో ఉంటే హాయిగా మా అమ్మ నాకు చేపలకు రెండు పెట్టేది ఈరోజు ఈరోజు మా వాళ్ళు మంచిగా చేపలు వండుకొని తింటారు నాకు ఇక్కడ ప్రాణం పోతుంది ఎందుకు ఈ రోజు సడన్స్గా సడన్గా మీ ఇంట్లో ఏంట్రా చేపలు ఎందుకు ఉండారు ఏంటి అంటే ఈరోజు మృగ చీర కార్తే మృగ అని చెప్పేసి పేరు పెట్టి చేపలు ఉండడం ఏంటో అర్థం కదండి మృగశిర కార్త వచ్చిందంటే ఉదయం చేపలు లేదా చికెన్ మటన్ తెచ్చుకొని తింటూ ఉంటాం ఇక సాయంత్రం అయిందంటే ఇంగువ బెల్లం కలిపి తినాలని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు దీని వెనుక ఓ ఆరోగ్య రహస్యం కూడా ఉంది ఇంగువ అనేది శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుంది అని చెప్పేసి అంటున్నారు వర్షాకాలం మొదలు కానుండడంతో ప్రకృతి మార్పు ప్రభావం ఏదైతే ఉంటుందో అది శరీరం మీద మనకు పడుతూ ఉంటుంది ఈ మార్పును తట్టుకోవడానికి ఇంగువ బెల్లం తింటూ ఉంటారు సో బాగా వేడిగా ఉంటాం కదా చాలా చల్లగా వేసేస్తుంది ఎండాకాలం ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బెల్లము ఇంగువ రెండు కలిపి తింటారు మనం డైరెక్ట్గా ఇంగువ తిన్నామనుకో ఇక జీవితంలో వదురా నాయన అని చెప్పేసి ఒక రకమైనటువంటి వికారం వచ్చేస్తుంది అదే బెల్లములో కలిపి మింగేసామనుకో అయిపోయాయి మంచిగా తీయగా ఉంటుంది అది బెల్లాన్ని కనుక చప్పరించామనుకో మరో రకమైనటువంటి సో అందుకోసం అని చెప్పేసి ఇంగువను చాలామంది బెల్లంలో కలిపి తింటూ ఉంటారనమాట అనమాట ఎస్ అలాగే బెల్లం ఇంగువ ఇద్దరు వచ్చారు మనతో మాట్లాడడానికి ముందుగా మీ ఇద్దరిలో ఎవరు ఇంగువా ఎవరు బెల్లం నాకు చెప్పాలండి మీరే చెప్పండి ఇంగువా ఎవరిని బెల్లం అని చెప్పేసి అంటాం అంతేనా ఓకే సరే ఎవరిని చేప ఎవరిని బెల్లం అనాలి చెప్పండి పోనీ ఎవరికి బెల్లం అంటే ఎవరికి ఇష్టం బెల్లం అంటే ఇష్టం ఓకే నాకే నాకేయడానికే బెల్లం అది నాకే

ఇప్పుడు ఫిష్ బోండాలు చేయొచ్చా మీకు ఫిష్ బోండాలు చేయరాదా ఫిష్ ఫిష్ని ఏం చేయాలంటే ఫిష్ని మంచిగా నీట్గా కట్ చేసి దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి దాన్ని నూనెలో కొంచెం వేయించాలండి అంటే ఎట్లా అంటే నూనెలో ఎట్లా వేయించాలంటే ఒక కరెక్ట్గా సిక్స్టీ పర్సెంటే వేయించాలి ఈ సిక్స్టీ పర్సెంట్ వేయించినటువంటి ఫిష్ను తీసుకొని బోండాలు మనం ఎగ్గు బోండాలు వేసుకుంటాం కదండి ఆ ఎగ్గు బోండా బదులు ఈ ఫిష్ను అందులో ముంచేసి అందులో వేసేయాలన్నమాట ఫిష్ బోండం రెడీ అబ్బా మామా ముల్లు ఉంటాయ అందులో అలా కాదు ఆ లేకుండా నేను చెప్పింది ముల్లు లేకుండా అమ్మా ముల్లు లేకుండా సాల్మన్ ఫిష్ వేసుకుందాం స ఆమెన్ స ఆమెన్ ఫిష్ చేసుకుందాం సాల్మన్ ఫిష్ ముల్లు లేకుండా అపోలో ఫిష్ ఉన్నది ముల్లు లేకుండా ముల్లులు ఉన్నాయి ఎందుకు యాస్తావా అమ్మా మనము ఉప్పు కారం అన్ని వేసేసి మసాలా వేసేసి ముంచేసి వాటి వేసే కరెక్ట్ బాగుంది సరే ఇక ఈ వంట విషయం కాస్త పక్కన పెట్టేస్తే ఓకే చెప్పండి షుగర్ వచ్చినట్టు కాదు కాదు భర్త భర్త ఏమంటాడు భార్యతో అది నాకు తెలియదు మా షుగర్ ఎక్కువైతే అయితే భర్త భార్యతో ఏమంటాడు సుగర్ గారు మీరు చెప్పండి షుగర్ ఎక్కువైతే భర్త భార్యతో ఏమంటాడు అలాగే ఒక తేనెటీగా ఒక తేనెటీగా ఒక పువ్వు దగ్గరికి వెళ్ళిందట సో పువ్వు మంచిగా పరిమళించేసి ఇలా విచ్చుకుంది విచ్చుకున్న తర్వాత ఆ తేనెటీగా అంటుందన్నమాట ఆ ఫ్లవర్తో హాయ్ హనీ ఎందుకంటే అందులో హనీ ఉంటుంది కదా హాయ్ హనీ అంటుంద ఓకే సో బాగుంది వెరీ గుడ్ మీ మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరండి సుఖ్న గారు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమమ్మా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మైధి మామా మైథిలి ఎవరి దగ్గర అంటే వాళ్ళే మైథి లెక్క అంతేనా అంపైదిలి గారు ఓకే బాగుంది నన్నడి గారు మీరు చెప్పండి అమ్మా మీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఎందుకు నా బెస్ట్ ఫ్రెండ్ లలిత మామ ఓకే లలితా తన ముద్దు పేరు రాజా రాజా అంటాము రాజా చెన్నైలో చెన్నైలో ఉంది తను చెన్నైలో ఉంది మాకు చిన్నప్పటి నుంచి మా బాలకళ్ళ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండే తను అయితే వాళ్ళ హస్బెండ్ మధ్య హార్ట్ అటాక్ వచ్చేని పోయారు అయ్యో తను ఫస్ట్ ఎవరికి తెలియజేసింది తెలుసామమ్మా ఇక్కడ నెల్లూరులో ఉన్న నాకు తెలియజేస్తుంది నన్నీ నేను బోరమైన వేట్ చేసి చెప్పింది వెంటనే హుఠాహుట్టిన నేను మా మా ఫ్యామిలీ అంతా కార్ చేసుకొని వెళ్ళిపోయాం నేను వెళ్ళాక వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ వచ్చారు హైదరాబాద్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ తను బాధలో కూడా నేను ఎప్పుడు తనకు తోడు అంటే అనమాట ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్పి వెళ్తాను అమ్మ మీరు చెప్పారు కదా పడవలో వెళ్ళేటప్పుడు బెస్ట్ ఫ్రెండు క్లోజ్ ఫ్రెండు ఆ లవరు నేను ఉంటానని చెప్పారు చెప్పాను ఒక ఒక ఆడా ఉంటే అప్పుడు వాళ్ళు ఎవరు ఆ అమ్మాయి పడిపోతారు కదా ఇక్కడ ఈ అమ్మాయి ఉంటది కదా తను ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ని తీసేద్దాం అనుకుంటది తర్వాత లవర్ని తీసేసి అక్కడ బెస్ట్ ఫ్రెండ్ మునిగిపోయి చనిపోయింది ఏదైనా అయిందంటే ఆ ఆ బాధ జీవితాంతం ఉంటదని ఆలోచించుకుంటది మా మామ నాలాంటి ఆమె అయితే ఆలోచించుకొని ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ని పైకి లాగేస్తాను లాగేసేసి అట్లే నా లవర్ అక్కడ గెలిగేలా కొట్టుకుంటే చూడలేక నేను కూడా దూకేసి ఆయనకి నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను రక్షించుకుంటాను లేకపోతే ఇద్దరం చనిపోతామని చెప్పి నేను కూడా దూకేసేసి వదిలేస్తాను మమ్మ ఎందుకంటే లైఫ్లో మనం ఏమన్నా తప్పు చేసేస్తామంటే అది జీవితానికి మనం అది వెంటాడుతుంది అందుకని నేనైతే అలాంటి డెసిషన్ తీసుకుంటాను మమ్మ లవర్తో పాటు నేను కూడా మునిగిపోతాను మామ్మ బాయ్ బాయ్ మా అమ్మ వండర్ఫుల్ వెరీ గుడ్ ఆన్సర్ అండి నిజంగా కూడా చాలా బాగా చెప్పారు అలాగే సో ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి మాట్లాడుతున్నాను మధ్యలో మాట్లాడదండి బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్పింది సో ఇది ఇప్పుడే అందినటువంటి తాజా వార్త జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్యాక్ మనకు అందినటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ అంటే సో తెలంగాణలో లాక్డౌన్ పొడగించినట్టు మనకు తెలుస్తుంది తెలంగాణలో లాక్డౌన్ను ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైనటువంటి మంత్రివర్గం ఈ నెల కరోనా పరిస్థితులపై చర్చించినటువంటి అనంతరం మరో పది రోజులు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంక్షలు సడలింపిస్తూ సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు మొన్నటి వరకు మనం చూసినట్టయితే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి వంట వరకు సడలింపచ్చేసారు ఒంటి గంట తర్వాత మళ్ళీ అందరూ ఇంట్లోకి చేరడానికి అవకాశం ఉండే విధంగా ఇంకొక గంటసేపు దాన్ని కొనసాగించారు అయితే ఈ తరుణంలో ఇప్పుడు ప్రజెంట్గా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంక్షల్ని సడలింపిస్తూ సో సీఎం కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ప్రకారం తెలంగాణలో లాక్డౌన్ పొడగించేశారు సో మొత్తానికైతే మొన్నటి వరకు సిక్స్ టు టెన్ పెట్టడం జరిగింది దాని తర్వాత టెన్ నుండి మళ్ళీ వన్ ఓ క్లాక్ చేయడం జరిగింది వన్ ఓ క్లాక్ నుండి ఇప్పుడు ఐదు గంటల వరకు చేశారు సో సిక్స్ టు టెన్ పెట్టినప్పుడు ప్రజలు కొంచెం హడావుడిగా అక్కడ పబ్లిక్ జామ్ అయిపోయారు క్రౌడ్ అంతా ఎక్కువైపోయింది ఆ నేపథ్యంలో చాలామందికి కరోనా చోకే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరోసారి వాళ్ళు మార్పు చేయడం జరిగిందనమాట వన్ ఓ క్లాక్ వరకు ఇప్పుడు ఎటువంటి షాపుల దగ్గర కానీ ఇంకా ఎక్కడ కానీ పబ్లిక్ గ్యాదర్ కాకుండా ఎవరికి టైముల్లో వాళ్ళు టైం దొరికినప్పుడు వన్ ఓ క్లాక్ వరకు కూడా షాపింగ్ చేసి చక్కగా వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తెచ్చుకున్నారు అయితే మరి మరోసారి కీలక భేటీ అనంతరం మంత్రివర్గం భేటీ అనంతరం ఈ ఈ కరోనా పరిస్థితులపై వాళ్ళందరూ కూడా చర్చించుకున్నటువంటి అనంతరం మరో పది రోజులు లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంక్షలు సడలింపిస్తూ సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆల్మోస్ట్ జూన్ పది నుంచి మరో పది రోజులు అంటే జూన్ ఇరవై వరకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ అంటే ఈరోజు ఎనిమిది పద్దెనిమిదో తారీఖు వరకు ఇంకా ఉదయం ఆరు గంటల నుండి ఐదు గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు ఏది ఏమైనా కూడా ఒక మంచి నిర్ణయం ఇప్పుడే తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి భారతదేశం మొత్తం ఒకప్పుడు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కేసులు ఉన్నటువంటి ఈ కేసులన్నీ కూడా నిన్న అందినటువంటి ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు లక్ష ఎనిమిది వేల కేసులే వచ్చేసాయి అంటే చాలా డ్రాస్టిక్గా తగ్గినట్టు మనకు తెలుస్తోంది అయితే మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు అటు మరణాల సంఖ్య తగ్గింది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తేసే ఆలోచనలో ఉన్నారు కానీ తెలంగాణ మాత్రం వీటన్నిటికీ చాలా భిన్నంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకుంది పది రోజులు పొడిగించేసారు చాలు ఈ పది రోజులలో దీని అనంతరం మళ్ళీ పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి సో మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ పది రోజుల్లో ఇంకొక పది రోజులు పొడిగిస్తూ ఒక కీలకమైనటువంటి మంత్రివర్గ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయానికి హర్షిద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండి రేపు మాట్లాడేసుకుందాం

ఉండు మా ప్రభావకర్ మామ చానా కాల్ చేసే మావా నమస్తే ప్రభావకర్ మామ ఓకే మా అవును ఉండు 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 సుఖ్న గారు ఎట్లున్నారు మావా చాలా బాగున్నాను మా మీరు బాగున్నారా నేను బాగున్నా మామా ఎట్లా ఉన్నారు మీ మీ కొడుకు కోడలు ఎట్లున్నారు మావా అమెరికాలో బాగున్నారు మామా అంతా బాగున్నాం అంతా బాగున్నారు మీరు కూడా రెండు రెండు డోసులు తీసుకున్నారు మేడము మీరు అందరం చూసుకున్నావా మామ ఒక నిమిషం జరిగాడు మామ నేను మీ ఇంట్లోకి వస్తా మీ కిచెన్ లోకి వచ్చి చూస్తా ఏ ఒంటిరు ఏందని అమ్మా చంపేసిరు కదా మామ చేపల కూర నాకు తెలిసింది మామా మీ ఇంట్లో ఏం కూర ఈ ఈరోజు ఎప్పుడు ఎక్కడ దొరికినాయి చేపలు అవు మామా మీకు తెల్వకుంటే ఎట్లా మేము కదా అంతే కదా బావా మీ చెప్తాను కదా అరే పులుసు పెట్టి ఉండింది అమ్మ ఏం ఉండింది బావా అసలు అబ్బా ఎక్కడ దొరికినాయి చేపలు ఇంగ మిడ్ మానేయర్ ఉంది కదా ఇక్కడ పక్కన ఆ మిడ్ మానేర్లు మంచి కొకో జబర్దస్త్ కొరమటలు దొరుకుతున్నట్టు కదా మిడ్ మానేర్లు అన్ని రకాల దొరుకుతున్నాయి అన ఏంది కొరమటలు తీసుకొచ్చినావా రవులా మటల్ మటల్ మట్టలే అత్త మట్టలు కొర్రమట్టలు ఏ వాట మావా కొర్రమట్ట ఫ్రై చేసుకొని తింటే సామిరంగా ఉంటుంది మామ ప్రభాకర్ మామ కాల్ చేసిండంటే ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాడు మామ షుగర్ ఎక్కువ అయితే భర్త భార్యతో ఏముంటాడు చెప్పండి షుగర్ గురించి అన్నారు కదా మనకే ఆల్రెడీ షుగర్ ఉంది ఇక షుగర్ తెప్పియడం అని అంటాడు సూపర్ బాగుంది ఇప్పుడు ఒక ఆయన పడవలో వెళ్తున్నాడు వాళ్ళ లవరు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పడవలో మునిగిపోయారు ఇద్దరిట్లో ఎవరిని రక్షిస్తాడు మావ బెస్ట్ ఫ్రెండ్ రక్షిస్తారా లవర్నా పడవలో ఉన్నారా ఇద్దరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడో డిగ్రీ చదువుతున్నావు అనుకో ఇది డిగ్రీలో మేడం ఉందా పక్కన హలో 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 మేడం ఉంటే క్యాన్సిల్ ఇప్పుడు ఏం లేదు ఒక ఆయన పడవలో వెళ్తున్నాడు మావా పడవలో వెళ్తుంటే వాళ్ళ లవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పడవలో పడిపోయారట నదిలో ఆయన లవరే ఆయన లవర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకో మావా నేనే అనుకో నా క్లోజ్ ఫ్రెండు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అలాగే నా లవర్ ఉంది ఆ బేబీ ఉంది అనుకో సో వాళ్ళిద్దరు సడన్గా పడవ వచ్చేసి పడిపోయారు ఇద్దరు పడిపోయారు నేను ఎవరిని రక్షించాలి మా బేబీని రక్షించుకోవాలన్నా నేను నా క్లోజ్ ఫ్రెండ్ని రక్షించుకోవాలన్నా ఇద్దరిని రక్షించుకోవాలి ఇద్దరిని రక్షించుకోవాలంటవా పడవని రక్షించుకునే ఇద్దరు ఓకే అవుతారు అంటే గట్టిగా పట్టుకోవాలి నా పడవను ఎట్లా పడవ పడకుండా చేసుకోవాలి ఆ పడవ పడకుండా చేసుకుని ఇద్దరిని రక్షించుకోవాలన్నమాట ఆ అంతే అది ఓకే ఓకే ఎంత మంచి ఆన్సర్ చెప్పారు మామ నిల్వ సూపర్ ఓకే మామా రైట్ మామ వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు మామ థ్యాంక్ యూ ప్రభాకర్ మావా నమస్తే నస్తే మామా నమస్తే మావా నమస్తే చేశారా ఎంత బాబు మాట్లాడాడాయన ఇప్పుడు అది కాదండి బెస్ట్ ఫ్రెండు సుగుణ గారు తెడ్డు అది ఇది అన్నారు బెస్ట్ ఫ్రెండు లవర్ ఇద్దరు కలిసి పడిపోయారు పడిపోయిన తర్వాత ఎవరిని రక్షించాలంటే ఫస్ట్ మనకు ఎవరు దగ్గరుంటారో వాళ్ళని లాగేసేయాలి ఫస్ట్ పడవలోకి ఫర్ ఎగ్జాంపుల్ లవర్ దూరంగా పడిపోయి పడిపోయింది క్లోజ్ ఫ్రెండు పక్కనే పడవ పక్కనే ఉన్నాడు అనుకో వాడిని లాగేసేయాలి ఫస్ట్ తర్వాత ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళిపోవాలి అట్లా ఫస్ట్ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర పడిపోయాడు అనుకో ఫస్ట్ క్లోజ్ ఫ్రెండ్ లాగేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఓకే అందుకోసమే స్విమ్మింగ్ నేర్చుకోవాలి మా బేబీ స్విమ్మింగ్ చేస్తే అండి అసలు మామూలుగా ఉండదు అసలు చాలా బాగుంటుంది స్విమ్మింగ్ ఓకే ఇక షుగర్ ఎక్కువైపోతే భార్య షుగర్ ఎక్కువైపోతే భర్త భర్త షుగర్ ఎక్కువైపోతే భార్య నేమంటాడో తెలుసా షుగర్ ఎక్కువైపోయింది మళ్ళీ తీసుకొని రాపావు ఇంత షుగర్ ఇస్తే టీలో ఎలా తాగాలి నేను షుగర్ ఎక్కువైపోయింది మళ్ళీ పెట్టుకొని రాపావు అంటాడు అనమాట మళ్ళీ పెట్టుకొని వస్తుంది పెట్టుకొని వచ్చేసి ఏమండి టీ ఓకే అలా తాగిన తర్వాత ఇందులో కొంచెం షుగర్ తక్కువ ఉంది ఇది కూడా కాస్త ఉంది అని చెప్పేసి అంటాడు అన్న తర్వాత మళ్ళీ పోతుంది తిట్టుకుంటూ నేను నీకు చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి ఇన్ని ఇన్ని ఎన్నిసార్లు షుగర్ ఎక్కువైంది షుగర్ ఎక్కువైంది అని చెప్తే అర్థం చేసుకోమేంటి నువ్వు విడవా కిచెన్లోకి వెళ్ళేసి ఆ షుగర్ తక్కువేసుకు అసలు షుగర్ లేకుండా టీ పెట్టుకొని రాపో అని చెప్పేసాను కానీ నీ సంగతి ఇప్పుడు ఎప్పరా రాత్రి ఎప్తా అని చెప్పేసి చాలా కోపంగా వెళ్ళిపోద్ది లోపలికి కోపంలో ఎంత బాగుంటారో తెలుసా ఒక్కొక్కరు నవ్విన కోపంగా ఉన్నా చాలా బాగుంటారండి వాళ్ళు మనసులో మనల్ని తిట్టుకుంటూ అలా కిచెన్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ లైట్గా తొంగి చూస్తూ ఉంటారు వీడు ఇంకా కోపంగా ఉన్నాడా ఇంకా అలానే ఉన్నాడా కోపంగా వాడు వాళ్ళకి తెలుసుగా నీకు తెలుసుగా నేను కోపంగా ఉన్నప్పుడు ఎలానో ఉంటానో నువ్వు కూడా సైలెంట్గా ఉంటావు అని నేనే అనుకుంటాను నేను కోపంగా ఉంటే అంతకంటే పది రెట్లు కోపంగా నువ్వు ఉంటావు నేనే సైలెంట్ అయిపోవాలి అరే అనవసరంగా రెండుసార్లు టీ తీసుకొచ్చింది ప్రేమగా ఇన్ని మాట్లాడినానే చా ఎలా కాల్ చేయాలబ్బా ఏం చేయాలబ్బా సరే ఈసారి షుగర్ లేకుండా వచ్చింది షుగర్ లేకుండా వచ్చేసి షుగర్ లేకుండా టీ తీసుకురమ్మన్నావు కదా తీసుకో సరే ఒక పని చెయ్యి షుగర్ లేకుండా టీ నాకు తాగుతాను నేను కానీ ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చేసి ఇచ్చే నాకు అనగానే ఆమె ఒక సిప్ చేసి ఇస్తుంది అలా ఆమె తాగి మనకి కప్పలా నోటికి ఇస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా సరే ఆమె తాగినటువంటి కప్పు మనం తాగేసి ఇప్పుడు చెప్పు సరిపోయిందా అని చెప్పేసి అనగానే ఫస్ట్ తెచ్చింది కా చాలా ఎక్కువైపోయింది షుగర్ సెకండ్ది తెచ్చింది కూడా ఎక్కువైపోయింది ఇది కూడా స్వీట్గా ఉంది అదేంటి స్వీట్గా ఉండడం ఏంటి నేను అందులో షుగర్ వేయలేగా నీకు స్వీట్గా ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు తాగిచ్చావు కదా బేబీ తాగి నువ్వు మిరపకాయ ఇచ్చినా కూడా నాకు మిరపకాయ నువ్వు కాస్త కొరికిచ్చినా కూడా నాకు తీయగానే ఉంటుంది అలా నువ్వు అలా చిన్నగా టేస్ట్ చేసి అలా ఇస్తే చాలు అబ్బా ఒక పంచి రోజు షుగర్ మానే షుగర్ లేకుండా నువ్వు అలా తాగి నాకు ఇచ్చేసేవి ఇదే బాగుంది అని చెప్పేసి అనమాట అనగానే సీరియస్గానే పోయింది కిచెన్లోకి సీరియస్గా కిచెన్లోకి వెళ్ళిపోయి నాలుగేళ్ళు కిచెన్ కిచెన్లో అవుతుంది అది పరిస్థితి ఓకే రేపటి తెల్లారందో మో ఆ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించదాం స్టే